పరిపాలన అయితే మంచిగానే ఉంది, కానీ అరాచకాలు ఎక్కువైపోతూ ఉంది. ఎక్కడ చూసినా వాళ్ళకి ఎవరెవరికి దోచుకునే దోచుకుంటూ ఉంటారు అంతే. పరిపాలన అయితే ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అభివృద్ధి రోడ్లు అయితే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఏం చేయడం లేదు. ప్రస్తుతానికి అయితే ఆయన పరిపాలన అయితే బ్రహ్మాండంగా ఉంది. సంక్షేమ పథకాలు పథకాలు 45 వయసు నిండిన వాళ్ళకి 18,500 వేసేది బాగానే ఉంది. రైతు భరోసా 11,500 వేసేది బాగానే ఉంది. మళ్ళీ వచ్చి ఆటో వాళ్ళకి 10,000 వేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఉంది. పథకాలు అయితే అమ్మఒడి పథకం వచ్చి 15,000 వేస్తున్నారు. బాగుంది పరిపాలన అయితే. ఓకే బ్రహ్మాండంగా రెండు పోటా పోటీ ఉందా, ఎవరు గెలుస్తారో అని మనం కన్ఫామ్గా చెప్పలేం. టీడీపీ కూడా బాగానే ఉంది. ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అని చెప్పలేం. అంటే జగన్ గారు 18 పరిపాలన తర్వాత జరుగుతుంది ఎన్నికలు. అది నిలబడే నాయకుడు పైన డిఫరెంట్ అయి ఉంటాయి. అదే నిలబడే నాయకుని బట్టి ఉంటాయి. మనం కరెక్ట్గా కన్ఫర్మ్ చెప్పలేం కదా. అతను బాగా ఉండే అతనే, బాగా మంచి పలుకుబడి ఉండే అతనే. మనం ఏది ఏ ఎట్లా ఉన్నామని మనకు కరెక్ట్గా కన్ఫర్మ్ చెప్పలేం కదా. కానీ రెండు ఏదొస్తుంది ఏది అని కన్ఫర్మ్ చెప్పలేం. టీడీపీ అయితే ప్రస్తుతానికి ఎక్కడ తన అలాగే లేదు. మరి టీడీపీ భవిష్యత్తు ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోతే ఓడి అది టైం. అది మనం ఏం చేయలేం. టీడీపీ ఓడిపోతుంది జగన్ గెలుస్తారనేది కాదు. జగన్ వస్తారని కూడా మేము కళ్ళ కూడా ఉంచాం. ఏదో ఒక అవకాశం ఇద్దాం చూద్దామన్నాం. ఏదో ఆయన పరిపాలన బాగుంది. ఆయన బ్యాడ్ టైం ఏదైనా అంటే కరోనా రావటం వల్ల ఆయన బ్యాడ్ టైం. కొద్ది ఆడవాడ పెండింగ్ పడిపోయి వర్క్లన్నీ ఏది జరగకుండా ఇచ్చేయడం వల్ల ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. తప్పదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఒక నాయకుడు అన్నాక ఎదుర్కోవాల్సింది తప్పదు. అది సహజం. ఆడ మన ఒక సంవత్సరం ఒక ఇంట్లోనే మనం ఎన్నో సమస్యలు, ఒక 6 నెలలు పని పోకుండా ఎన్నో సమస్యలు వస్తాయి. అట్లా దేశాన్ని పరిపాలించేవాడికి కష్టాలు వస్తాయని ఒక 6 నెలలు కూర్చొని పెట్టి జీతాలు ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వగలుగుతాడు చెప్పండి. అవన్నీ చెప్పేవన్నీ కాదు. అది వాళ్ళ డిఫరెంట్ అయి ఉంటాయి. గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది. ఈసారి తగ్గచ్చా పెరగచ్చు? నా అభిప్రాయం అయితే పెరగచ్చు. జనాల్లో ఏమేమి ఉందో తెలియదు కదా. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కొద్ది ఇబ్బందులు పడినారు జనాలు. ఆ జనాలు మనం ఇది చేసుకోలేం కదా. అంటే మన గ్రేటర్లో తెలంగాణలో గ్రేటర్లోనూ దుబ్బాకులోనూ బీజేపీ గెలుస్తాను ఉనికి చాటుకుంది. ఇక్కడ కూడా ప్రజలు బీజేపీకి ఏమన్నా ఒక అవకాశం ఇచ్చేలా ఉన్నారు. ఇక్కడ అంటే నాకు తెలిసినంతవరకు వస్తే వైఎస్ఆర్సీపీనే వస్తుంది. ఎందుకంటే అతను చేసే సంక్షేమ పథకాల వల్ల అతనేమంటా అన్నాడంటే ఎమ్మెల్యేలకు అన్నీ చెప్తా అన్నాడు. వాళ్ళు ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదే కానీ జగన్ గారు పట్టించుకోలేదు. అది ఇదని తప్పది. జగన్ గారే మంచి పథకాలే ఇస్తా అన్నాడు, మంచిగా చేయమనే చెప్తా అన్నాడు. ఇక్కడ ఉండే నాయకులు ఫైట్ డిఫరెంట్ ఉంటాయి. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మేము ప్లాట్ తీసుకొని ప్లాట్ కొనుక్కుంటేనే దాన్ని కట్టద్దని ఆప్షన్ చేస్తుంటారు. మేమేం చేయాలి చెప్పండి. మేము లోకలే. కర్ణాకర్ రెడ్డి గారు కాదు, మా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు కాళహస్తి నియోజకవర్గం. ఏమంటామంటే ఏం చేస్తాము, అక్కడ ఉండే నాయకులు మీరు ఆపేయండి, మా ఎమ్మెల్యే వద్దన్నారు అది అన్నారు అని చెప్తా అన్నారు. కానీ వాళ్ళు అయితే మేము ఇంతవరకు డైరెక్ట్గా పోయి మాట్లాడడం లేదు, ఏం చేయడం. ఏదో మా పాటికి మేము ఆటో తోలుకుంటున్నాం, మేము ఏదో వర్క్ చేసుకుంటున్నాం, జరుగుతూ ఉంది. అది ఎవరి పరిపాలన వచ్చింది? జగన్ గారి పరిపాలన నచ్చిందా, చంద్రబాబు గారి పరిపాలన నచ్చింది? ఇప్పుడు జగన్ గారి పరిపాలన నచ్చిందనే నేను చెప్తాను, నచ్చలేదని నేను చెప్పలేదు. కాదంటే వాళ్ళల్లో ఉండే నాయకులపై డిఫరెంటే ఉంటాయి. ఇప్పుడు ఒకరు చేసేవాళ్ళు ఉంటారు, ఒకరు చేయనారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎత్తుకో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ కరోనా ఎఫెక్ట్లో 4 లారీలు శానిటైజర్ తెచ్చాడు. ఆపిల్ కావాలి, వాళ్ళకి ఏం వసతి కావాలన్నా ఇచ్చినాడు. అట్లా వాళ్ళ నాయకులు అంటే చెప్పచ్చు. అంటే కరోనా టైంలో ఆదుకున్నారు. కరోనా టైంలో నాకు కరోనా వస్తుంది, నేను మాస్క్ వేసుకొని ఉండాలి అనే అతను కాదు. అతను మంచి వ్యక్తి. నువ్వు పోయినా కూడా మంచి విలువిచ్చే వ్యక్తి. ఎవరు పోయినా పేదవాడే వాడు, డబ్బు ఉండేవాడే, అట్లా అవన్నీ ఉండదు.
మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా మంచి ఆలోచన, ఎవరు పోయినా మంచి సలహా ఇస్తాడు. నేనే పోయినా, నేనే ఆటో యూనిఫామ్ వేసుకొని నేనే పోయినప్పుడు కూడా మంచిగా మాట్లాడి మంచిగా ఏం కావాలన్నా చేస్తాను అనే ఒక వ్యక్తి. అట్లా వ్యక్తి గురించి మనం చెప్పలేం కదా. అట్లా నాయకులపై డిఫరెంట్ అయి ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.